చంద్రబాబుకు మరో షాక్ సైడ్ అవుతున్న ఎంపీ గల్లా ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అధికారంలో ఉన్న వైసీపీ నుంచి వచ్చే సమస్యల కంటే సొంత పార్టీలోనే ఇబ్బందులు పెరిగిపోతున్నాయి సీనియర్లు ఒక్కొక్కరిగా పార్టీ మీద అలుగుతున్నారు పార్టీ వేడుతామంటే హెచ్చరిస్తున్నారు వారిని బుజ్జగించడం చంద్రబాబు సమర్థతకు పరీక్షగా మారుతోంది గోరంట్ల బొచ్చాయ చౌదరి కేసు నాని లాంటి వారిని చంద్రబాబు బొజ్జగించారు ఏకంగా పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ఫోటోలు తీసేసి రతన్ టాటా ఫోటోలు ఏర్పాటు చేసిన కేసునేని నాని పార్టీ కార్యాలయం పైన దాడి చంద్రబాబు దీక్ష సమయంలో తన మనసు మార్చుకున్నారు వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేయనంటూ కేసినేని మద్దతుదారులు ప్రచారం చేశారు అయితే చంద్రబాబు దీక్షకు వెళ్లి మద్దతు ప్రకటించడం ఆ సమయంలో కేసు నానితో చంద్రబాబు ఏకాంతంగా సమావేశం కావడంతో ఆ సమస్య ముగిసిపోయింది చంద్రబాబు ఢిల్లీ టూర్లోను కేసు నేనే నాని కీలకంగా వ్యవహరించారు అయితే ఇదే సమయంలో మరో ఎంపీ గల్లా జయదేవ్ పైన పార్టీలో చర్చ మొదలైంది గుంటూరు నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీ లోక్సభ నాయకుడిగా ఉన్నారు గల్లా కుటుంబానికి చంద్రబాబుకు చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయి చంద్రగిరి నుంచి జయదేవ్ తల్లి గల్లా అరుణ ఎమ్మెల్యేగాను పనిచేశారు టీడీపీ పోలెట్ బ్యూరో సభ్యురాలుగా కొనసాగుతున్నారు అయితే కొద్ది కాలంగా గల్లా కుటుంబం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటుందనే ప్రచారం సాగుతోంది పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినా గల్లా అక్కడికి రాలేదు పార్టీ అధినేత చంద్రబాబు ముప్పై ఆరు గంటల పాటు దీక్ష చేసిన సంఘీభావం ప్రకటించలేదు స్వయంగా హాజరు కాలేకపోయినా పత్రికా ప్రకటన ద్వారా కూడా తన అభిప్రాయం వెల్లడించకపోవడం పలు రకాల చర్చలకు కారణమవుతోంది ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉన్న గల్లా జయదేవ్ కనిపించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేసు నేనేనా నాని రామ్మోహన్ నాయుడు పార్టీ అధినేతతో ఉన్నారు కానీ గల్లా మాత్రం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో ఉన్నా ఎక్కడా కనిపించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు దశాబ్దాల కాలంగా చిత్తూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక కుటుంబంగా ఉన్న గల్లా ఫ్యామిలీ వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది గత నెలలో కోర్టు ఆదేశాల మేరకు గల్లా జయదేవ్తో పాటు మాజీ మంత్రి గల్లా అరుణ్ గల్లా రామచంద్ర నాయుడు సహా పద్నాలుగు మందిపై భూ ఆక్రమణల కేసు నమోదైంది అమరావతి రైతులకు మద్దతుగా ఎంపీ గల్లా పోరాటం చేశారు ఇప్పుడు అసలు నియోజకవర్గంలోనే ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు తమ పైన అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని గల్లా మద్దతుదారులు ఆరోపిస్తున్నారు ఈ సమయంలో పార్టీ నుంచి మద్దతు లభించడం లేదనేది వారి ఆవేదనగా తెలుస్తోంది గల్లా ప్రస్తుతం ఎంపీగా ఉన్నా వచ్చే ఎన్నికలలో మాత్రం గుంటూరు నుంచి పోటీ చేయరనే ప్రచారం పార్టీలో బలంగా వినిపిస్తోంది పార్టీలో కొన్ని పదవుల కేటాయింపు ప్రాధాన్యతల విషయంలోనూ గల్లా ఆగ్రహంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది అయితే పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా ఎంపీ జయదేవ్ గతంలో లాగా యాక్టివ్గా లేకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు టీడీపీలో కొనసాగడం పైన అనేక రకాల వాదనలు వస్తున్నాయి చంద్రబాబు సొంత జిల్లా సొంత నియోజకవర్గానికి చెందిన కుటుంబం ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా లేకపోవడం దూరం అవుతున్నారనే ప్రచారం నడుమ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది